ఒక్క నిమిషం. ఏ ముద్దులకి ముహూర్తాలు చూస్తావా? అబ్బా కాదండి, మెయిన్ డోర్ క్లోజ్ చేశానో లేదో గుర్తులేదు, ఒకసారి చూసేసి వస్తాను. ఆడవాళ్ళు ఇలాంటి టైంలో కావాలనే వెయిట్ చేయిస్తారనుకుంటా. మగాళ్లతో ఆడుకోవడం వీళ్ళకి సరదానో అలవాటో అర్థమే కాదు. వచ్చావా వచ్చావా? వెళ్ళడం మంచిదే అయిందండి, డోర్ తీసే ఉంది, వేసేసి వచ్చాను. అది బెడ్ సర్దే ఉంది కదా, వెళ్ళి పడుకోండి. ఇదే ఇదే మరి గురకపెట్టి నిద్రపోవడం కోసమా నేను పర్ఫ్యూమ్ కట్టుకుంది? దేనికోసం కట్టుకున్నారో నాకేం తెలుసు. మీ దగ్గర ఇలాంటి చిన్నలు వన్నెలు ఉంటాయి కాబట్టే మా మగవాళ్ళని మీ వెంట తిప్పుకోగలుగుతారు. ఒక నిమిషం. ఈసారేంటి, ఈసారి పెరటి తలుపులు వేసావో లేదో చూసొస్తావా? కాదండి, అమ్మమ్మ గారు టాబ్లెట్ వేసుకున్నారో లేదో చూడడం మర్చిపోయాను, ఇప్పుడే వస్తాను. ఎదురుగా 4 రకాల బిర్యానీలు, 4 రకాల నాన్ వెజ్ కర్రీస్ పెట్టి ఉపవాసం చేయిరా అన్నట్టుంది. ఏ కావాల్సిన ట్రైనో ఫ్లైటో లేట్ అంటే వెయిట్ చేయగలం, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో వెయిట్ చేయడం ఏంట్రా బాబు. అమ్మయ్య బామ్మగారు టాబ్లెట్ వేసుకున్నారు, వెళ్ళడం మంచిదైంది. మెయిన్ డోర్ గురించి, బ్యాక్ డోర్ గురించి, బామ్మగారు గురించి తప్ప నా గురించి ఆలోచించవా? ఏవండి, సారీ అండి. ఒక్క నిమిషం. మళ్ళీ ఏమైంది? వంట మనిషి కిచెన్లో గ్యాస్ ఆఫ్ చేసిందో లేదో చెక్ చేయడమే మర్చిపోయాను. ఇప్పుడు అదంత పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు, నా బాధ అర్థం చేసుకోవని. ఉండండి, భలే వారే మీరు, గ్యాస్ ఎంత ప్రమాదమో మీకు తెలుసా? ఉండండి, మీకు తెలీదు. బంతిపూల తోటలో ఎండుటాకులు ఎరుకోవటం అంటే ఇదేనేమో. కిచెన్ లైట్ బంద్ చేశాను, ఓకే అన్నీ అయిపోయాయి. అయ్యో అసలు నిన్న సంగతే మర్చిపోయాని. ఏమండి, అయ్యో వదలండి. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. అబ్బా వదలండి, ఏం చేస్తున్నారు మీరు? నేను నీ మొగుణ్ణి ప్రేమతో కౌగిలించుకుంటే ఏదో ఒంటి మీద పురుగులు పడ్డట్టు అంత చిరాకు పడతావేంటి? ఇంత సడన్ గా ప్రేమెందుకొచ్చిందో? రే పొద్దున వాతావరణం పొడిగా ఉంటుంది, సాయంత్రం చిన్నపాటి జల్లులు కురిసే అవకాశం ఉంటుందని ముందుగా చెప్పి రావడానికి. ఇదేం వెదర్ రిపోర్ట్ కాదు కదా.